Nellore Jilla, Kodavalur Mandalam, Padmanama Satram, Pallepalamlo, Daranam Chochesukundi, Kutumba Kalahala Karananga, Kuturini Mandalistundaga, Talaki Debba Tagili, Shravani Mruthi Chendindi, Kanna Kutur Mruthi Chendina Visham, Bayataku Rakudadani, Tallidandulu, Inti Pakkane Goyyi Teesi Pati Pettaru, Shravani 20 Rojula Nundi, Kanapadanam Ledani, Gurtu Teliyani Vyakti, Polislaku Samacharam Ichadu, Deento Rangamloki Digina Polislu, Shravani Tallidandulanu, Vicharinchi, Nijalu Bayataku Lagaru, Tahsildar Samayamlo సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కానీ అమ్మాయి కనబడలేదు, ఇంట్లో ఏమైనా చేస్తుంటున్నటువంటి చిన్న అనుమానం మీద ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా ఈ రోజున అమ్మాయి యొక్క పేరెంట్సే వాళ్ళు మాట్లాడినట్లేదన్న ఉద్దేశంతో అమ్మాయిని హత్య చేసి వాళ్ళింటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డవం దగ్గర అమ్మాయిని పూడ్చిపెట్టినట్టుగా మైన్ స్టేషన్లో బయటకు వచ్చింది. అందుకు గాను ఈరోజున ఎంఆర్ఓ గారి సమక్షంలో అట్లాగే ఫోరెన్సిక్ డాక్టర్స్ యొక్క సమక్షంలో బాడీని బయటకు దిపించి ఎగ్జిబిషన్ చేసి అన్నీ కూడా పరిశీలించాం. బాడీ కూడా ట్రేస్ అయింది. అట్లాగే ఇదే హత్య ఎవరెవరు చేశారు, ఆ హత్యకి ఎవరెవరు సహకరించారు అనేటువంటి కోణంలో కూడా మేము దర్యాప్తు కొనసాగించి కేసుని ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతానికైతే అమ్మాయి బాడీని అడ్రస్ అవుట్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆధారాలు ఏమైనా దొరికాయి సార్? ఆధారాలు దొరకబట్టే కదా బాడీ ట్రేస్ అయింది, లేకపోతే అసలు బాడీ అక్కడ ఉందన్న విషయం మనకు తెలియదు కదా. మా అమ్మాయికి మధ్య